బాబీని వదిలించుకోవడానికి ఐడియా ఎలా ఉంది? ఐడియా బాగుంది, వర్కౌట్ అవుద్ది. అదిగో అభి వచ్చాడు చూడు. ప్రియా, నువ్వే ఫోన్ చేసి గిఫ్ట్ ఇస్తానమ్మన్నో టచ్ చేసావు ప్రియా. నీలో ఈ మార్పు చూస్తుంటే ముచ్చటేస్తుంది. గిఫ్ట్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. వదిలించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. గిఫ్ట్ ఏది? వారం తర్వాత వచ్చి దీని వెయిట్ చెక్ చేస్తా, తగ్గిందో నీది లావు కాదని తెలిసిపోతుంది. ఎలా? కుక్క పిల్లనే చూసుకోలేని వాడివి, ఆడపిల్లనే చూసుకుంటా. అచ్చా బాబోయ్, వారం రోజులు నాతో తిరిగేవాలేదో, నీకు బ్రెయిన్ బాగా పెరిగిందే. ఇప్పుడు నా లవ్ కుక్క కన్ఫర్మ్ చేస్తుందా? ఏం చూస్తున్నా? ఆడదన్నమాట, కష్టమే అయినా పర్వాలేదు. మనుషులు ఎక్కుళ్ళుకునే రేంజ్ లో దీనికి లైఫ్ చూపిస్తా. ఇంత పొరు ఉన్నావంటే స్టడీ స్టడీ చేయగుర్తావంటే ప్రేమ చూపిస్తే తో కూపుతుందన్నావు కదా, ముందు దాన్ని తో కూపించుకో చూద్దాం. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసాం, నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. ఒక చోటు కూర్చోవా. నువ్వు బెదిరిస్తావంటే మనం త్వరగా ఫ్రెండ్స్ అయిపోవాలి. ఫస్ట్ పాలు తాగమ్మా, నువ్వు లావైపోవాలి. చిచ్చి బుచ్చి మండిపోతుంది. ఒసే టార్చర్ పడుతున్నావు కదా, కోఆపరేట్ చేయవే. అమ్మా కూర్చోవే, రేపు చికెన్ బిర్యానీ తినిపిస్తాను, కొంచెంసేపు పడుకుందాం. నీ గొడవేంటే ఈ దిండు తింటున్నావేంటి? పాలు తాగవు చెప్పింది నేను. ఇదేం గిఫ్ట్ రా బాబు? ఏంటి, ఎందుకు అప్ప? నీ గిఫ్ట్ రోడ్డు మీద ఎలా తిరుగుతుందో అక్కడ చూడు. అభి, గుర్తుందా నీకు మహారాణిలా చూసుకుంటానని చెప్పి మధ్యలో వదిలేస్తావా? అసలు ఏంటి మీ గోల? క్లారిటీ వచ్చింది నీది లావు కాదని. మూడు రోజుల్లో 30 కేజీ తగ్గినట్టుంది. పాపం ఫుడ్ పెట్టడో లేదో. అసలు ఇంతకీ ఎవడిడు? నువ్వు ఇచ్చింది ఆడది జంటే. మరి నేనిచ్చిన కుక్క పిల్ల ఏది? కుక్క పిల్ల అనద్దు, అది ఇంటే ఫీల్ అవుద్ది. దానికి ఒక మంచి పేరు పెట్టాను, ప్రియా. ప్రియా? నా ప్రియా డార్లింగ్ కి ఈ చేతులతోనే స్నానం చేయించాను, ఈ చేతులతోనే బ్రేక్ఫాస్ట్ తినిపించాను, ఇప్పుడే జోలపాడి నిద్రపుచ్చాను. ఏంటి నమ్మవా? కావాలంటే చూడు చూడు. బ్లేమ్ చేయడంలో ఫస్ట్ ఉంటావు. చాలా కష్టపడినట్టున్నావు, నా చేతులతో కాఫీ చేసి తీసుకొస్తా, వెయిట్ చేయండి. దాని లైఫే బాగుందే. ఈసారి ఏదో ప్లాన్ చేసి నన్ను గిఫ్ట్గా ఇవ్వు, ఎంజాయ్ చేస్తాను.